గత ఆర్థిక సంవత్సరంలో 250 కోట్ల నికర ఆదాయాన్ని సాధించినట్లు విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఎన్టీ కృష్ణబాబు తెలిపారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వరుసగా 2వ ఏడాది కూడా మేజర్ పోర్ట్ల స్వచ్ఛత కార్యక్రమాల్లో 2వ స్థానంలో విశాఖ పోర్టు నిలిచిందని అన్నారు. 500 కోట్లతో విశాఖ పోర్టులో సాగరమాల ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మరో 2000 కోట్ల పనులకు కేంద్రం వద్ద సాగరమాల ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 63.54 మిలియన్ టన్నుల సరుకు ఎగుమతులు దిగుమతులు జరిపినట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం 1078 కోట్లు టోటల్గా ఆపరేటింగ్ సర్ప్లస్ చూస్తే కనుక 385 కోట్ల నుంచి 538 కోట్లకి పెరిగింది ఆపరేటింగ్ సర్ప్లస్. అలాగే నెట్ సర్ప్లస్ చూస్తే 45 కోట్ల నుంచి సుమారు 250 కోట్ల రూపాయలకి పెరిగింది. 250 కోట్లు లాస్ట్ ఇయర్ మనం 45 కోట్లు నెట్ ప్రాఫిట్ మనకు వచ్చింది, ఈ సంవత్సరం 250 కోట్లు. మన వైజాగ్ పోర్ట్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే మళ్ళీ అన్ని పోర్ట్స్ 2వ సంవత్సరం కూడా సర్వే కండక్ట్ చేయడం జరిగిందో, అందులో కూడా సెకండ్ పొజిషన్గా అదే స్థాయి నిలబెట్టుకోవడం జరిగింది. ఒక అంతర్జాతీయ కన్సల్టెన్సీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళ సహకారంతో, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అపాయింట్ చేసిన ఏజెన్సీ టోటల్గా అన్ని పోర్ట్స్ని కూడా స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్, అంటే మనతో బిజినెస్ చేసే వాళ్ళతో వాళ్ళు కన్సల్ట్ చేసి ఆల్మోస్ట్ 700 మంది ఇంపోర్టర్సు, ఎక్స్పోర్టర్సు, వెసల్ ఓనర్సు, వెసల్ ఏజెంట్సు, అలాగే స్టీవ్డోరింగ్ కమ్యూనిటీ, అన్ని రకరకాల స్టేక్ హోల్డర్స్తో వెరిఫై చేసిన తర్వాత 3 పోర్టులని ఇండియాలో గుడ్ కేటగిరీలో పెట్టడం జరిగింది. మన వైజాగ్ పోర్ట్ ఆ గుడ్ కేటగిరీలో టాప్ 3 పోర్ట్స్లో ఒకటిగా వచ్చినందుకు అది మనం చేసింది కాదు, స్టేక్ హోల్డర్స్ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం చేసినందుకు